కార్తీక మాసములో మనం ఇప్పటివరకు స్నానం గురించి చెప్పుకున్నాం, వ్రతాల గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏం చేయాలి? మానవులు అనేటువంటి వారు దీపదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుంది? ఒక ప్రమిదలో, మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ బంగారపు ఒత్తి వేసి, మామూలు పత్తి ఒత్తి కూడా వేసి ఆవు నెయ్యితో తడిపి వెలిగించి సద్బ్రాహ్మణుడైనటువంటి వారికి గనక దీపదానం చేసినట్లయితే, ఒక దీపదానం చేస్తే మహాపాతకాలన్నీ తొలగిపోతాయి. అదే 10 దీపాలు దానం చేస్తే 7 జన్మలు ఉన్నాయి చూసారా, తల్లి తండ్రి తాత ముత్తాత అలా 7 తరాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 తరాల వారు చేసిన పాపాలు ఏవైనా ఉంటే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. దీపదానంతో పాటు ఇంకేమి దానం చేయాలి? ఒక బ్రాహ్మణుడికి చక్కగా సోమవారం నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పూర్ణిమ రోజు నాడు కానీ, అసలు కార్తీక మాసంలో 30 రోజులలో ఏదో ఒక రోజు చక్కగా ఒక బ్రాహ్మణుడు భోజనం చేయడానికి కావలసినటువంటి స్వయం పాకదానం అంటాం. స్వయం పాకదానం అంటే ఏం చేయాలి? చక్కగా వండుకునేటువంటి బియ్యం, పప్పు, ఉప్పు, ఏదైనా కాయకూరలు ఇవన్నీ కలిపి ఒక బ్రాహ్మణుడికి గనక భోజన నిమిత్తార్థం, అసలు ఇంటికి పిలిచి విస్తరి వేసి భోజనం పెట్టామనుకోండి, ఆ బ్రాహ్మణుడు చక్కగా తృప్తిగా భోజనం చేసి ఎంతో ఆనందంగా వెడతాడట. అదే ఒక మనిషిని కూర్చోపెట్టి మీరు 100,000 రూపాయలు ఇవ్వండి, ఇంకో 10 రూపాయలు ఇస్తే బాగుండు, ఇంకో 1,00,000 ఇస్తే బాగుండు, ఇంకో 1,00,000 ఇస్తే బాగుండు అంటే మనిషికి తృప్తి అనేటువంటిది ఉండదు. కానీ భోజనం కనుక పెడితే ఆ మనిషి ఎంతో సంతృప్తిగా పెడతాడు. ఎందుకయ్యా? పీకదాకా కడుపు నిండా అన్నం తిన్నాడు, మళ్ళీ వాడికి ఇంకో ముద్ద తినడానికి అవకాశం లేదు, తృప్తి పడింది కడుపు. అంతే వాడు ఆ భోజన అన్నదానం చేసినందువల్ల అంత ఫలితం కలుగుతుంది. అందుకని కార్తీక మాసంలో మనం అన్నం వండి, కూరలు వండి వాళ్ళకి పిలిచి భోజనం పెట్టలేకపోయినా కనీసము కావలసిన కాయకూరలు, బియ్యము, పప్పు, కూర అన్నీ కొనుక్కొచ్చి చక్కగా ఆయనకి గనక ఒక బ్రాహ్మణుడికి గనక దానం చేసినట్లయితే సాక్షాత్తు ఆ శివునికి భోజనం పెట్టినటువంటి ఫలితాన్ని పొంది సకలైశ్వర్యాలు పొందుతాం. అంటే అన్నదానానికి అంత ఫలితం ఉంటుంది. అలాగే ఇంకా ఏం దానం చేయాలి? వస్త్రదానం. కార్తీక మాసం అనేటప్పటికీ చలికాలం మొదలవుతుంది. చాలామందికి వస్త్రాలు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కట్టుకోవడానికి కానీ కప్పుకోవడానికి కానీ చక్కటి వస్త్రదానం ఇచ్చామనుకోండి, ఆ వస్త్రం వాళ్ళు ఉపయోగించినంత కాలం, ఆహా నాకు ఈ వస్త్రం ఇచ్చారు, నాకు ఈ చలి తగ్గింది, నాకు ఈ బాధ తగ్గింది అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో ఆ వస్త్రదానం చేయటం వల్ల కూడా సకల భోగభాగ్యాలు కలుగుతాయట. ఎవరికి? దానం చేసిన వాళ్ళకి. దానం తీసుకున్న వాళ్ళకి వస్త్రం దొరికింది, దానం ఇచ్చిన వాళ్ళకి మోక్షం కలిగింది అన్నమాట. వస్త్రదానం చేయొచ్చు. అలాగే సాలగ్రామ దానం. సాలగ్రామే శిలాచక్రే భువనాని చతుర్దశ. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క రూపమే సాలగ్రామం. ఈ సాలగ్రామాన్ని గనక పూజ చేసి కాసిన నీళ్లలో ఆ సాలగ్రామాన్ని ఉంచి ఎవరికైతే దానం ఇస్తారో ఆ సాలగ్రామ దానం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయట. కార్తీక మాసంలో ఏమేమి దానాలు చెప్పుకుంటున్నాం? దీపదానం గురించి చెప్పుకుంటున్నాం, అన్నదానం గురించి, స్వయం పాకదానం గురించి చెప్పుకుంటున్నాం, వస్త్రదానం గురించి చెప్పుకుంటున్నాం, సాలగ్రామ దానం గురించి చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా ముఖ్యమైన ఉసిరిక దానం. ఆమదానము అంటారు. ఉసిరికాయ మీద మనం వెండి ప్రమిద కొనలేమండి, బంగారు ఒత్తు కొనలేమండి, ప్రమిదలు కొనలేమండి అనేటువంటి వారికి కనీసం ఉసిరికాయ మీద ఒక ఒత్తి వేసి, పువ్వు ఒత్తి వేసి, దీపం వెలిగించి ఆ ఉసిరికాయతో దానం ఇచ్చినట్లయితే శంకర భగవత్పాదుల వారు అష్టైశ్వర్యాలు కలిగించారు. ఉసిరికాయ దానం ఇవ్వబోయింది అమ్మవారు, ఆవిడ భిక్షకు వెళ్ళారు. శంకర భగవత్పాదుల వారు వెడితే నా దగ్గర ఉసిరికాయే ఉందయ్యా, ఉసిరికాయ దానం తీసుకోమని చెప్పి ఇవ్వబోతే శంకర భగవత్పాదుల వారు మన కనకదార స్తోత్రం చదివి అక్షలక్ష్మీలను కురిపించారు. అంటే మనం ఉసిరికాయ దానం ఇస్తే మన ఇళ్లలో అంత అమ్మవారి యొక్క కరుణ ఏర్పడి మన లక్ష్మీదేవి యొక్క కరుణతో ఇల్లంతా కూడా స్వర్ణమయం అయిపోవటంలో సంశయోక్తి లేదు. అయితే దీంట్లో ఒక చిన్న సంశయం అండి, మనం దానం చేస్తున్నాము అంటే మనం ఎడమ చేతి కుడి చేత్తో దానం చేసేది ఎడమ చేత్తో కూడా తెలియకూడదుట. చాలామంది ఏం చేస్తారంటే ఇలా చెప్పుకుంటూ ఉంటారు, ఏమండి నేను అక్కడంత దానం ఇచ్చాను, నేను ఇక్కడింత దానం చేశాను, వాళ్ళకి అంత ఇచ్చాను, అలా చెప్పుకోవటం వల్ల చాలా అనర్థాలతో కూడుకుంటూ ఉంటాయి.
మనం చేసేటువంటిది కుడి చేత్తో చేసేటువంటి ఎడం చేత్తో కూడా తెలియకూడదు. దీనికి ఒక తార్కాణం కూడా ఉంది. సాక్షాత్తు కర్ణుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడుగుతాడు కర్ణుణ్ణి, నాకు కవచ చివరికి కర్ణుడు అంప చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కవచకుండలాలు దానమిపోయా అంటే వెంటనే కర్ణుడు కత్తి తీసుకుని తన శరీరాన్ని కోసేసి ఆ కవచకుండలాలన్నీ తీసేసి ఇచ్చేస్తాడు. అదేంటయ్యా ఎందుకు ఇచ్చావంటే, ఏమోనయ్యా కాసేపాగితే నా మనస్సు మారుతుందేమో, నేను ఇప్పుడు ఇవ్వాలనుకున్నా, నువ్వు అడిగో నేను ఇప్పుడు ఇవ్వాలనుకున్నా, ఇచ్చేశాను వెంటనే ఇవ్వాలి. తెగని రేపిద్దాంలే, ఎల్లుండిద్దాంలే, లేకపోతే 4 రోజులు పోయాక ఇంకో మంచి రోజు వస్తుంది ఆ రోజు ఇద్దాంలే అని కాకుండా, ఈ యొక్క దానాలను ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకుంటామో, ఎప్పుడైతే మనకు చేయాలనుకుంటామో ఆ రోజే మనము తప్పకుండా వస్త్రదానం అవ్వనివ్వండి, అన్నదానం అవ్వనివ్వండి, దీపదానం అవ్వనివ్వండి, సాలగ్రామ దానం, ఆమదానం అంటే ఉసిరిదానం, ఇలాంటి దానాలన్నీ కూడా కార్తీక మాసంలో ఇవ్వటం వల్ల సకలైశ్వర్యాలు పొందుతాం, సకల పాపాలు కూడా నశిస్తాం. దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం, మనం కార్తీక మాసంలో నెల రోజులు ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయము సాయంత్రం దీపాలు వెలిగించాం. ఈ దీపాలు వెలిగించిన తర్వాత చివరలో అమావాస్య రోజు నాడు, కార్తీక బహుళ అమావాస్య మర్నాడు, మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు నాడు చాలామంది మనం ఈ నదులలో అరటి డొప్పలలో దీపాలు వెలిగించి వదలటం చూస్తూ ఉంటాం మన చిన్నప్పటి నుంచి కూడా. మరి ఎందుకు వదిలారండి, ఎందుకు చేశారు, అసలు ఇది ఏనికిటి? మరి 4 రోజులు ఉపవాసాలు ఉన్నాం, 4 రోజులు దీపాలు వెలిగించాం, అసలు ఆ అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదులలో వదలటం వల్ల ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించింది ఏంటంటే, పూర్వము ఒక చాకలి తన 4 కొడుకులతో నివసిస్తూ ఉందిటే. ఆ 4 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. అయితే 4వ కోడలంటే ఆ అత్తగారికి చులకన ఎక్కువట. 3 కోడళ్ళనే తీసుకుని తాను ఈ కార్తీక మాసం 4 రోజులు దీపాలయాలకు వెళ్ళి ఎవరో చూడాలి, ఎవరో చూస్తే డాంబికం అంటారు దాన్ని, ఒకడు చూస్తే తనకేదో ప్రెస్టేజీ వస్తుంది, గొప్ప కొత్త అని చెప్పిగా గొప్పగలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె 4 రోజులు ఆ దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉందిట. ఆ వెలిగిస్తూ ఈమెను మాత్రం ఈ 4వ కోడల్ని ఆలయానికి తీసుకువెళ్ళేది కాదు, అనేక రకాలైనటువంటి పనులు చెప్పేదిట. సరే, ఆ 4వ కోడలు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటిలోనే నూతి దగ్గర ప్రతిరోజు వెన్న మజ్జిగను చెలికినటువంటి, పెరుగును చెలికినటువంటి వెన్నతో, ఆ వెన్న కవ్వానికి ఏదైతే ఉంటుందో ఆ కవ్వానికి వచ్చిన వెన్నతోనే ఆమె దీపాలు వెలిగిస్తూ 4 రోజులు పూజ చేస్తుందిట. మళ్ళీ అత్తగారు ఎక్కడ వచ్చి చూస్తుందో అని చెప్పి ఆ దీపం మీద ఒక మూత కూడా పెడుతూ ఉండేదిట. అలా కార్తీక మాసం అమావాస్య వచ్చేసింది, చివరి రోజు కూడా వచ్చేసింది. ఈ అత్తగారు ఆ 3 కోడళ్ళను తీసుకుని దేవాలయానికి వెళ్ళిందిట. అత్తగారు దేవాలయానికి వెళ్ళింది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ కోడలు చక్కగా స్నానం చేసి ఆ కవ్వానికి వచ్చినటువంటి వెన్నతో ఒక పత్తి కాడని తీసుకువచ్చి దీపాన్ని వెలిగించిందిట. ఆ దీపాన్ని వెలిగించేటప్పటికీ సాక్షాత్తు శివదూతలు పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చారట. ఆమె జీవించి ఉండగానే ఆ 4వ కోడల్ని ఆ పుష్పక విమానం ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారట. మరి ఆ ప్రజలందరూ, ఆ ఊరి ప్రజలందరూ అందరూ చూస్తారు కదా, ఏమిటి పుష్పక విమానం వచ్చింది, ఈమె ఎక్కించుకు వెళ్ళిపోతుంది ఏమిటి అని చెప్పి అందరూ కరకట ఇదవుతున్నారట, ఎందుకు ఇలా జరుగుతుంది, ఆశ్చర్యపోతున్నారట. ఈ నది దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అత్తగారు కోడళ్ళు కూడా చూసి ఏమిటి ఈమెకి ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి బాధ, ఎలా వెళ్ళింది అని చెప్పి బాధపడుతుంటే ఆ దేవత ఆ అత్తగారు కోడళ్ళు ఆ పుష్పక విమానానికి అడ్డుపడతారట. మేమేం పాపం చేసాం, మేము 4 రోజుల నుంచి మేము దేవాలయాలకు వచ్చాం, నదుల దగ్గరికి వచ్చాం, దీపారాధనలు చేసాం, పూజలు చేసాం, మేము ఇన్ని చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆ 4వ కోడల్ని తీసుకువెళ్ళటం ఏమిటి అని చెప్పి అత్తగారు అడుగుతుందిట. అప్పుడు ఆ విష్ణుదూతలు చెప్తారట, అమ్మా మీరు దీపారాధన చేశారు కానీ మీరు పరుల యొక్క డాంబికం కోసం, పరులలో గొప్పలు చెప్పుకోవటం కోసం మీరు ఈ యొక్క దీపాలు వెలిగించారు. ఆమె ఎంతో భక్తితో ఆమె దగ్గర ఉన్నటువంటి శక్తానుసారమే ఆ పత్తి కాడలు తీసుకువచ్చి ఇంట్లోనే ఆ దీపం వెలిగించి ఆమె నిష్కలమైనటువంటి భక్తితో భక్తి శ్రద్ధలతో పూజ చేసింది కాబట్టి ఆమెకు విష్ణు యొక్క లోకప్రాప్తి కలిగింది, అందుకని ఆమెను తీసుకువెళ్ళిపోతున్నాము అని చెప్పి తీసుకెళ్ళిపోయారట.
అందువల్ల ఈ యొక్క కథని చెప్పుకొని ఆ కార్తీక మాసం అమావాస్య అనంతరము పాడ్యమ రోజునాడు మనము ప్రతి ఇంట్లో ఇవాళ్ళ రోజుల్లో ఇళ్లల్లో ఈ యొక్క తట్టలు బేసన్లు పెట్టుకుని దాని నిండా నీళ్లు పోసి దాంట్లో వదిలిపెడుతున్నాం. పూర్వంలో గోదావరి కృష్ణ ఈ నదులలోకి వెళ్ళి చెరువుల దగ్గరికి వెళ్ళి అరటి డొప్పలు తీసుకొని ఒక 9వ 11వ మన శక్తానుసారము పువ్వు బొత్తులు పెట్టి ఆవునేతితో దీపాలు వెలిగించి ఈ కథ చెప్పుకొని షోడశోపచార పూజలు చేసి ఈ యొక్క పోలీస్ వర్గం కథ అంటారు దీన్ని. ఈ కథ చెప్పుకొని ఆ దీపాలను నదుల్లో వదిలిపెట్టడం వల్ల ఆ దీపాలు ఎంత దూరమైతే ప్రయాణం చేసుకుంటూ వెళతాయో ఎన్ని యోజనాలు అంటే ఇప్పుడు మనం కిలోమీటర్లు అంటున్నాం, పూర్వం యోజనము అనేవారు. ఆ ఎన్ని యోజనాలు అయితే ఆ దీపం వెళుతుందో అన్ని జన్మలు పాపాలన్నీ పోతాయి అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సర్వే జనా శుకునో భవంతు, లోకా సమస్త శుకునో భవంతు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.